హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం మధ్యయుగ భారతదేశ చరిత్రను చదివినప్పుడు హిందుస్థాన్లో గొప్ప మొఘల్ పాలనకు పునాది వేసిన అక్బర్ గొప్ప పాలకుడు అని చరిత్రకారులు చెబుతారు ఈ విశిష్ట చరిత్రకారులచే అతనికి ది గ్రేట్ అనే మారు పేరు ఉంది అతని ప్రకారం అతను మొఘల్ పాలకులందరిలో గొప్పవాడు అతను ఒక అద్భుతమైన వ్యక్తిత్వం మరియు అతని రాజకీయ మరియు సైనిక శక్తికి సాటి లేడు తన సామ్రాజ్యంలో ఇతర మతాలకు ముఖ్యంగా హిందువులకు అతను అనుసరించిన మత విధానం ఉదారంగా ఉంది చరిత్రకారుల అభిప్రాయ ప్రకారం అక్బర్ గొప్పవాడు ఎందుకంటే అతను అజేయ సైనిక ప్రచారం భారత ఉపఖండంలో మొఘలు పాలనను స్థాపించడం మరియు బలోపేతం చేయడం చారిత్రాత్మక విస్తరించడం మరియు విస్తరించడం పంతొమ్మిదవ శతాబ్దం వరకు అతను స్థాపించిన సంపన్న పాలన మరియు పరిపాలనా చర్యలు వంటి అనేక విజయాలను కలిగి ఉన్నాడు అతని వ్యక్తిత్వం గొప్పది ఎందుకంటే అతనికి చాలా లక్షణాలు ఉన్నాయి అతను ముస్లిం అయినప్పటికీ అతని సామ్రాజ్యం ఎప్పుడు ఇస్లామీయమైనది కాదు అతను చాలామంది హిందూ యువరాణులను వివాహం చేసుకున్నాడు మరియు చాలా సహనం కలిగిన వ్యక్తి సహనం ఉదారవాదం లౌకిక మరియు రాజ్య విధానం ఆధారంగా అతనికి గొప్ప అనే పిరుదు ఇవ్వబడింది కాబట్టి అతను ఒక జాతీయ రాజ్యకు సరైన ఉదాహరణ సయోధ్య ఆలోచనను ప్రోత్సహించాడు అతను బాబర్ వారసుడు అయినప్పటికీ అతను హిందుస్థాను తన సొంత భూమిగా చేసుకున్నాడు అందువల్ల అతను తన హిందుస్థానుగా విజయాన్ని అక్బర్ విజయాన్ని దిగ్భాంతికరమైనదిగా అభివర్ణించిన చరిత్రకారుడు జవహర్లాల్ నెహ్రూ అక్బర్ ఉత్తర మరియు మధ్య భారతదేశంలోని వివిధ అంశాల మధ్య ఐకత్య భావాన్ని కలిగించాడని తేల్చాడు తర్వాత దీనిని కొత్త చిత్రాల కథగా ప్రదర్శించారు మరియు వాటిని అక్బర్ ఒక విజయవంతమైన రాజుగా కీర్తించబడ్డాడు ఈ అన్ని కారణాల వల్ల అక్బర్ గురించి ఒక ప్రసిద్ధ పురాణం సృష్టించబడింది మొత్తం మీద ఈ చరిత్రకారులు అక్బర్ను గొప్ప పాలకుడిగా ప్రశంసించారు అవి ఏ అతని ప్రత్యేకతలు బి పాలకుడిగా అతని ఆధిపత్యం మరియు సి హిందువుల పట్ల అతని ఉదారం లౌకిక మరియు సమ్మిళిత మత విధానం కొంతమంది చరిత్రకారులు అక్బర్ ఒక నిశ్చితుడైన పాలకుడని ఒక నమ్మకాన్ని స్థాపించడానికి ప్రయత్నించారు అతను మతం ఆధారంగా ఇతర మతాల ప్రజల పట్ల వివక్ష చూపలేదు మరియు దీనిని రాజ్య విధానంగా కూడా అనుసరించాడు చారిత్రక ఆధారాలు వాస్తవాలు మరియు ఈ మొఘల్ పాలకుడి గొప్పతన పరంగా ముగింపుకు వచ్చిన ఈ అధ్యయనం చేసిన ఊహల సందర్భాల్లో మేము ఈ మూడు అంశాలను నిష్పక్షంగా చర్చిస్తాము అక్బర్ గొప్పవాడు అనే భావన యొక్క బీజం ఆంగ్లికన్ కమ్యూనిటీ క్రైస్తవ సంప్రదాయాన్ని చరిత్రకారులు నాటారు తర్వాత దీనిని నూహ్రూ యుగం మరియు వామపక్ష చరిత్రకారులు ముందుకు తీసుకువెళ్లారు చూశారు కదా వీటిని నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి